Hello everyone, I am Dr. Gavnavi, Senior Gum Specialist from Astronaga Branch, Partha Dental. నేను ఈ రోజు పోస్ట్ ఆపరేటివ్ డెంటల్ టిప్స్ అంటే చాలా మంది ట్రీట్మెంట్స్ చేయించుకుంటారండి, తర్వాత ఎలాంటి టిప్స్ పాటించాలి, డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాతనే చాలా డౌట్స్ ఉంటుంది. సో నేను దాని గురించి ఈరోజు చెప్తున్నాను. చాలా మంది మోటివేట్ అయ్యి లేకపోతే వాళ్ళు సఫర్ అవ్వడం వల్ల డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారు. క్లీన్ చేయించుకున్నాము, చిగులో ట్రీట్మెంట్ తీసుకున్నాము, లేకపోతే పన్ను తీసుకున్నాము, క్యాప్స్ పెట్టించుకున్నాము, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాని మీద చాలా డౌట్స్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నామో, డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఒక భాగం అయితే దాని మెయింటెనెన్స్ కూడా మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తామన్న దాని బట్టి కూడా ఆ డెంటల్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. క్లీన్ చేయించుకున్న తర్వాత ప్రతి 6 మంత్స్ ఒకసారి నార్మల్గా రెగ్యులర్గా చెకప్ చేయించుకొని మళ్ళీ కొత్తగా ఏర్పడే ఫ్లాస్ అంతా కూడా మనం నీట్గా కలిగించుకుంటూ ఉంటాం. పళ్ళు శుభ్రం చేయించుకున్న తర్వాత, లేకపోతే పాలిషింగ్ చేయించుకున్న తర్వాత వచ్చేసి 2 టైమ్స్ బ్రష్ చేసుకోవడం, మౌత్ వాష్ వాడటం ఇలాంటివి కూడా చేయాలి. దాని తర్వాత వచ్చేసి గమ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, అంటే బ్లీడింగ్ గమ్స్ అవుతున్నా కూడా, లేకపోతే స్వోలెన్ గమ్స్ ఇవన్నీ అవినప్పుడు లేజర్ గమ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఇస్తున్నాం. దాని తర్వాత కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది, చక్కగా ఉండాలి. తర్వాత వచ్చేసి చాలా పన్ను తీయించేస్తుంది, పన్ను తీయించుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే డౌట్స్ వస్తుంటాయండి. పన్ను తీసుకున్న 24 గంటల నుంచి 48 గంటల వరకు గట్టిగా ముక్కు తీయించడం, ముందు వేయడం ఇలాంటివి చేయకూడదండి. మెత్తడే ఆహారం మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఆ పన్ను తీసిన భాగంలో చేతితో కదిలించి చూసుకోవడం, నాలుగు పెట్టి ఎలా ఉందని చెక్ చేసుకోవడం ఇలాంటివి ఏమీ చేయకూడదు. కంపల్సరీ యాంటీబయాటిక్ అనేది వాడాలి. యాంటీబయాటిక్ వాడటం వల్ల పోస్ట్ ఆపరేటివ్ డెంటల్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేసి చాలా మంది ఆర్థో ట్రీట్మెంట్స్ బ్రేసెస్ వేయించుకుంటుంటారు. వాళ్ళలో బ్రేసెస్ వేయించుకున్న తర్వాత చిగుళ్ళలో స్వెల్లింగ్ అనేది వచ్చేసి చాలా సఫర్ అవుతుంటారు. సో ఎప్పుడైతే ఆ బ్రేసెస్ వల్ల కూడా మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల అదంతా కూడా టిప్పుల కింద అనేది మనకి గార అనేది పట్టేసి గమ్ ఇరిటేషన్ అవుతుంటుంది. సో వాళ్ళు కూడా రెగ్యులర్ గా క్లీన్ చేయించుకుంటూ దాని తర్వాత వచ్చేసి చాలా ఫిల్లింగ్స్ చేయించుకుంటారు. ఫిల్లింగ్స్ అనేవి చేయించుకున్న తర్వాత సెట్టింగ్ టైం వచ్చేసి మనకి 1 అవర్ మినిమం పడుతుంది కాబట్టి 1 అవర్ టు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనం ఏం ఫుడ్ తీసుకోకుండా వాటర్ తీసుకోకుండా ఉంటే దాని లాంగిటివిటీని మనం ఎక్కువ చూడవచ్చు. దాని తర్వాత వచ్చేసి క్యాప్స్ పెట్టించుకోవడం. క్యాప్స్ పెట్టించుకున్న తర్వాత మనం ఫోర్స్ అనేది ఒకేసారి ఎక్కువ ఫోర్స్ వేయకుండా అంటే స్లోగా అంటే మెత్తటి ఆహారం నుంచి స్టార్ట్ చేసి తర్వాత గట్టి ఆహారం తీసుకోవడం, అండ్ ఆ క్యాప్స్ కింద ఏమైనా ఫుడ్ ఇరుక్కుంటుందో లేదో చెక్ చేసుకొని మౌత్ వాషెస్ యూజ్ చేయడం ఇలాంటివి ఫ్లాస్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవడం. ఇంకా ఇప్పుడు వచ్చేసి చాలా కొత్తగా అడ్వాన్స్ టెక్నిక్ వచ్చేసి ఇంప్లాంట్స్ అంటారు. ఇంప్లాంట్ ఎక్కడైతే పన్ను మనం మిస్ అవుతుందో ఆ భాగంలో ఇంప్లాంట్ అనేది పెట్టించుకుంటున్నాం. ఆ ఇంప్లాంట్ రీజియన్ని మనం మెయింటైన్ చేసుకోవడం మీదే దాని సక్సెస్ అనేది ఆధారపడుతుంది. సో ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత కంపల్సరీ 3 డేస్కి ఒకసారి వచ్చి ఎక్స్రే తీయించుకోవడం, రెగ్యులర్ మౌత్ వాష్, యాంటీబయాటిక్ వాడడం, అక్కడ ఫుడ్ ఇవ్వకుండా చూసుకోవడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. ఇంప్లాంట్ పెట్టించుకున్న తర్వాత వెంటనే కూడా ఎక్కువ ఫోర్స్ అనేది వేయకూడదు. దాని చుట్టూ ఎక్కువ ఫామ్ అవడానికి మినిమంగా 3 నుంచి 4 నెలల టైం పడుతుంది కాబట్టి సో మనం ఇంప్లాంట్ వేయించుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఏ డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత అయినా కూడా మన మెయింటెనెన్స్ అనేది మస్ట్. మన మెయింటెనెన్స్ లేకపోతే దాన్ని మనం ఎక్కువ చేయించుకున్న డెంటల్ ట్రీట్మెంట్ మనం ఎక్కువ కాపాడుకోవాలి. సో ఏ డెంటల్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత అయినా చక్కగా 2 పుట్ల బ్రష్ చేసుకోవడం, మౌత్ వాషెస్ వాడటం, ఏదైనా అవసరమైనప్పుడు జెల్స్ వాడటం, ఫ్లాస్ చేసుకోవడం ఇవన్నీ కూడా తప్పనిసరి.